తెలుగు ఇండస్ట్రీలో 80-90వ దశకంలో వెలినిజానికి కొత్త భాష్యం చెప్పారు రావు గోపాలరావు. ముత్యాల ముగ్గు చిత్రంలో ఆయన కొట్టిన డైలాగ్, మడి సన్నక కుసంత కళాపోషనుండాలి, తిని తొంగుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది, సెక్రటరీ సూర్యుడు నెత్తిటిగడ్డలా లేడు, ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు అంటూ రావు గోపాలరావు చెప్పిన డైలాగులు బాగా పేలాయి. దీంతో రావు గోపాలరావు కంచు కంటానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తెరపై ఆయన వాయిస్ వినిపించిందంటే ప్రేక్షకులు థియేటర్ లో ఊగిపోయేవారంటే అతిశయోక్తి లేదు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, నెగిటివ్ పాజిటివ్ ఇలా అన్ని రకాల పాత్రలను పోషించి నట విరాట్ గా ప్రేక్షకుల మధ్యలో నిలిచారు. నటనలో ఒక ట్రెండ్ సెట్ చేసి లారీ డ్రైవర్, భార్గవరాముడు, వింత దొంగలు వంటి తదితర చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా ప్రేక్షకాదరణ పొందారు. రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వ కాలంలో 1984 నుంచి 85 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. 1986 నుండి 92 వరకు రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు. ప్రస్తుతం ఆయన తనయుడు రావు రమేష్ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ విలన్, కమెడియన్, తండ్రి, మామ పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విలక్షణ విలన్ రావు గోపాలరావు సతీమణి, నటుడు రావు రమేష్ తల్లి కమలకుమారి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం తుదిశ్వాసను విడిచారు. కమలకుమారి కూడా కళారంగంలోనే ఉంటూ వచ్చారు. స్టేజ్ ఆర్టిస్ట్ గా ఎన్నో ప్రదర్శనలిచ్చిన కమలకుమారికి రావు గోపాలరావు కూడా ఓ నాటకంలో పరిచయమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. రావు గోపాలరావు మరణం తర్వాత కూడా ఆమె ఎన్నో నాటకాలలో నటించారు. రావు గోపాలరావు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు రావు రమేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.